వెల్కమ్ బ్యాక్. టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి గారు ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ యొక్క సారాంశం ఏంటంటే, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యానంతరం జరిగినటువంటి పరిణామాలు, మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారు మరి దాదాపుగా 2 సంవత్సరాలుగా తన తండ్రిని చంపినటువంటి నేరస్తులు ఎవరో తెలియక 2 సంవత్సరాలుగా మరి ఒక న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో న్యాయం దొరకక ఇప్పటి వరకు కూడా ఆఖరికి మరి దేశ రాజధాని ఢిల్లీలో మరి పత్రికాముఖంగా మరి ఆవిడ ఆవేదననంతా కూడా వెళ్ళబుచ్చినటువంటి సందర్భంలో మరి విజయమ్మ గారు ఒక బహిరంగ లేఖ రాశారు. మాకు వివేకానంద రెడ్డి గారి కుటుంబం పైన చాలా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయని, సునీతమ్మ గారికి న్యాయం దక్కాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నట్టు, మరి జగన్ బాబు గారు కూడా పాపం ఆయన కూడా సునీతమ్మ గారికి న్యాయం జరగాలని వారు కూడా తపన పడుతున్నట్టు మరి అనేక అంశాలు ప్రస్తావించారు జగన్ బాబు గారి గురించి. ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, వైఎస్ విజయమ్మ గారు ఈ రోజున ఆవిడని నేటి గాంధారిగా పిలవాలనుకుంటున్నాం మేము. నేటి గాంధారిగా మారిపోయింది వైఎస్ విజయమ్మ గారు. ఎందుకని మాట అంటా ఉన్నానంటే, గతంలో మనం చూసాం పురాణాల్లో ఆ రోజునున్నటువంటి గాంధారి కళ్ళకి గంతలు కట్టుకుని దుర్యోధనుడు చేస్తున్నటువంటి అరాచకాలు చూడలేక, వాటిని గమనించలేక మరి దుర్యోధనుడు చాలా మంచివాడుగా భావించి ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకుని ఎలా అయితే జీవించిందో, ఈ రోజున మరి ఆనాటి గాంధారి ఏ విధంగా అయితే కళ్ళు మూసుకుపోయి అంటే కళ్ళకి గంతలు కట్టుకుని చూడలేకపోయిందో దుర్యోధనుడి అరాచకాలు దుర్మార్గాలు, ఈ రోజున వైఎస్ విజయమ్మ గారు కూడా నేటి గాంధారిగా మారిపోయి తన కుమారుడైనటువంటి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు పాపం చూడలేక ఇటువంటి బహిరంగ లేఖలు రాస్తూ ఉంది ఆవిడ. నిజంగా గనక ఆవిడకి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంటే ఈ విధమైనటువంటి లేఖ రాసుండేవాళ్ళు కాదు. పాపం నేటి గాంధారిగా మారిపోయింది కాబట్టే వైఎస్ విజయమ్మ గారు ఇటువంటి లేఖలు రాస్తూ ఉన్నారు. నేను ఇవాళ వైఎస్ విజయమ్మ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. అమ్మ విజయమ్మ గారు, మీ కుమారుడైనటువంటి జగన్ బాబు గారు మరి ఆయన ఇవాళ ప్రజలందరూ ఆయన చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత కొంతమంది కిలాడి బాబు అంటా ఉన్నారు, కొంతమంది క్రిమినల్ బాబు అంటా ఉన్నారు, ఇంకా రకరకాలుగా పిలుచుకుంటూ ఉన్నారు మీ జగన్ బాబుని. మరి కిలాడి బాబుగా మారిపోయినటువంటి మీ జగన్ బాబు గారు, క్రిమినల్ బాబుగా మారిపోయినటువంటి మీ జగన్ బాబు గారు సిబిఐ విచారణ అవసరం లేదు అని ఆయన వేసినటువంటి పిటిషన్ని ఆయనే వెనక్కి ఎందుకు తీసుకున్నారు విజయమ్మ గారు? నేటి గాంధారిగా మారిపోయినటువంటి మీకు మరి ఇవేమీ కనపడట్లేదా? మీ కుమారుడే కదా, ఒకసారి సిబిఐ విచారణ కావాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో అక్కర్లేదు సిబిఐ విచారణ అని చెప్పి పిటిషన్ని వెనక్కి తీసుకుంది మీ కుమారుడే కదా, మీ జగన్ బాబే కదా విజయమ్మ గారు, మరి మీకు ఇవేమీ కనపడట్లేదా? ఏ రోజు అడగలేదా, అయ్యా జగన్ బాబు ఎందుకయ్యా ఎందుకు మేము వెనక్కి తీసుకుంటూ ఉన్నావు, మీ చిన్నానికి న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరగాలి కదా, ఎందుకు జగన్ బాబు నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు అని అడగలేకపోయారమ్మా, మీకు కనపడలేదా? ఇక రెండోది, పాపం నేటి గాంధారి మన విజయమ్మ గారు పాపం కనపడట్లేదు కదండి. సునీతమ్మ గారు దాదాపు 50 పేజీల పిటిషను హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా పాపం ఆమె చదవలేకపోతా ఉన్నారు. ఇవాళ నేటి గాంధారిగా మారిపోయి కనపడక చదవలేకపోతా ఉన్నారు. ఒక్కసారి ఆ కళ్ళకి కట్టినటువంటి గంతలు తీసేయండి అమ్మా, తీసేసి ఒకసారి చదవండి. సునీతమ్మ గారు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఏమేమి వాస్తవాలు
ప్రస్తావించారో ఒకసారి చదవండి. మీకు పేజీ నంబర్లు కూడా చెప్తా. పేజీ నంబర్ 17లో సునీతమ్మ గారు ఏమి ప్రస్తావించారో ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆవిడే రాశారు. ఆవిడ పిటిషన్ పేజీ నంబర్ 17లో ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య 15వ తేదీ అంటే 14 అర్ధరాత్రి 15 తెల్లవారుజామున ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సందర్భంలో 15 ఉదయం వివేకానంద రెడ్డి గారు హత్య గావింపబడ్డారని తెలుసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఆవిడే రాశారు. ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇష్యూడ్ ఆర్డర్స్ వైట్ సోన్సో డేటెడ్ 15/3/2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొద్ది గంటల్లోనే సిఐటిని ఏర్పాటు చేశాం. ఎవరి ఆధ్వర్యంలో? ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ విత్ శ్రీ అమిత్ గార్గ్. ఐపీఎస్ అడిషనల్ డీజీపీ క్రైమ్ వాజ్ మేడ్ హెడ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ టీమ్. ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి అయినటువంటి అమిత్ గార్గ్ గారి నేతృత్వంలో సంఘటన జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఒక సిట్టును ఏర్పాటు చేశాం. ఆ రోజున ఆ విధంగా పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని మేము ఏర్పాటు చేస్తే మీ జగన్ బాబు, మీ కిలాడి బాబు ఏం చేశారమ్మా విజయమ్మ గారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా రాశారు, ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సునీతమ్మ, మన సునీతమ్మ గారు. పేజీ నంబర్ 18లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ వితిన్ 14 డేస్ ఆఫ్ టేకింగ్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ హ్యాడ్ రీకాన్స్టిట్యూటెడ్ ద సిఐటి. నీ కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 14 రోజుల్లోనే ఉన్నటువంటి సిట్ని మార్చేశాడని చెప్పారమ్మా సునీతమ్మ గారు. పేజ్ నంబర్ 18 పారాగ్రాఫ్ నంబర్ 11లో ఏ ఇవేమి మీకు కనపడవా? ఎందుకు మార్చాల్సి వచ్చింది సిట్ని? ఏ నీ కుమారుడికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయటానికి వేరే పనులేం కనపడలేదా? దోషుల్ని కాపాడటం కోసం ఇవాళ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి వారిని దోషుల్ని కాపాడే ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 2 వారాల్లోనే సిట్టును మార్చేస్తారా? మార్చి ఏం చేశాడు మీ నీ కుమారుడు, నీ జగన్ బాబు? సిట్ ది ఫస్ట్ సిట్ వాజ్ డైల్యూటెడ్ బై అపాయింటింగ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే అడిషనల్ డీజీ స్థాయి ఉన్నటువంటి సిట్ని డైల్యూట్ చేసి ఒక ఎస్పీ స్థాయికి దిగజార్చారని చెప్పి సునీతమ్మ గారు స్వయంగా ఆవిడ పిటిషన్లో పేజీ నంబర్ 18 పారాగ్రాఫ్ నంబర్ 11లో రాసినటువంటి మాట మీకు కనపడలేదమ్మా? అందుకనే మిమ్మల్ని నేటి గాంధారి అంటా ఉన్నాం. కళ్ళు మూసుకుపోయి మీకు ఇటువంటి వాస్తవాలు కనపడకుండా నీ కుమారుడు ఇవాళ అసలైనటువంటి దోషులు, ఆ పేర్లు కూడా రాశారు ఇదే పిటిషన్లో. ఇవాళ నీ కుమారుడు నీ జగన్ బాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి పేర్లు ఈ పిటిషన్లో లేవా? వాళ్ళు ప్రధాన నిందితులుగా లేరా? ఇవాళ మీరేదో ఆదినారాయణ నీ పార్టీలో ఢిల్లీ స్థాయిలో కీలకమైనటువంటి కదా, ఏ మీ వైఎస్ అవినాకుండా తిరుగుతా మీకు కనపడట్లేదా? దీనికే సమాధానం లేఖలో ఎందుకు రా? సునీతమ్మ పైన మీకు అంత ప్రేమ ఉంటే రాయాల్సింది కదా అవినాష్ రెడ్డి పేరు.